हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अमित शर्मा एडिट्स। फ्रेंड्स, वीडियो ने इला फोटो इलाटे वीडियो कंप्लीट अंत चाल एक्सप्लेन फ्रेंड्स अंत चूस कदा मैं इला फेस इला वैट इलावाली अलगे हेयर चूस कदा स्मूत साफ्ट इलावाली मैं शर्ट कलर इला हार्ड जस्ट लुक् आई पेंट टाइप ఎలా చేసుకోవాలనేది వీడియోలో కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియో మొత్తం అర్థం అవుతుంది. ఈ వీడియో మీరు స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు. నేను ఈ ఎడిటింగ్కి వాడిన యాప్ వచ్చేసి పిక్సార్ట్ యాప్. పిక్సార్ట్ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ వరకైనా అయితే షేర్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసాము, నాది చిన్న రిక్వెస్ట్. ఎందుకనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోకి పక్క ఒక లైక్ అయితే వేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఇంటర్ఫేస్ అయితే విధంగా ఉంటుంది. యాప్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఫ్రెండ్స్, చాలామంది నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయడం మర్చిపోతున్నారు. బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలా వచ్చే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీరు మీ ఏ ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ అయితే చేసుకోండి. నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇలా మీరు ఏ ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక టూల్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో యొక్క బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. బ్రైట్నెస్ అనేది అయితే లైట్గా ఇంక్రీస్ చేసుకుని టిక్ మార్క్ ఇవ్వండి. బ్రైట్నెస్ ఇంక్రీస్ చేయడం వల్ల చూసారు కదా ఎలా ఉండేది అయితే ఎలా అయింది. బ్రైట్నెస్ ఇంక్రీస్ చేశాక ఇప్పుడైతే షర్ట్ కలర్ అనేది అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక కలర్ టూల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇదైతే ఇలాగా ఇక్కడైతే పెట్టండి. పెట్టి ఇది రెడ్లాక్ అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్నాక మళ్ళీ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ అయితే ఇచ్చాక ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని హార్డ్ ఏం కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసుకున్నాక మన ఫోటో అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏరియా సేవ్ అని మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఇన్విటేట్ అనగా దాని మీద ట్యాప్ చేసేయండి. మొత్తం తీసేసి ఇప్పుడు రీస్టార్ట్ మీద క్లిక్ చేసి కరెక్ట్గా షర్ట్ మీద అయితే ఇంక్రీజ్ చేయండి. అది షర్ట్ మీద అలాగే హెయిర్ మీద. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లుక్గా మనకి బాగా క్వాలిటీగా అయితే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా అయితే అప్లై చేసుకోండి. కరెక్ట్గా ఇలా చేసుకున్నాక టిక్ మార్క్ని క్లిక్ చేసుకోండి. చూస్తారు కదా, ఇప్పుడైతే మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని మీ ఫేస్ కనుక స్మూత్ లేకపోతే బ్లర్ మీద క్లిక్ చేసుకోండి. బ్లర్ మీద క్లిక్ చేసుకున్నాక బ్లర్ టూల్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఎరేసర్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇన్విటేట్ మీద క్లిక్ చేయండి. కరెక్ట్గా ఇప్పుడు మీకు ఎక్కడైతే స్మూత్గా కావాలో అక్కడైతే ఇలాగ అప్లై చేయండి. ఇలా అప్లై చేస్తే అక్కడైతే మనకి స్మూత్ అనేది అయితే అవుతుంది. చూస్తున్నారు కదా స్మూత్గా అయితే అవుతుంది. సేమ్ మీరైతే అలాగే చేసుకోండి. స్మూత్గా కావాలంటే మీరు ఇలా చేసుకోండి, లేకపోతే లేదు. కరెక్ట్గా అయితే చేసుకోండి. దాని టిక్ మార్క్ని క్లిక్ చేసేయండి. చేసాక ఇప్పుడైతే హెయిర్ అనేది అయితే ఆయిల్ పెయింట్ టైప్ అన్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక దాని పక్క టూల్ మీద క్లిక్ చేసుకోండి. ఇవ్వండి ఆయిల్ పెయింట్ అని కనిపిస్తుందా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇది టూల్ అనేది అయితే లైట్గా అయితే పెట్టుకోండి. ఇలా 14 అయితే పెట్టి మరి అరెస్టర్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇన్టేట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. కరెక్ట్గా ఓన్లీ హెయిర్ మీదే అప్లై చేయండి. ఇది ఇలా హెయిర్ మీద అయితే అప్లై చేసుకోండి మీ ఫొటోస్కి. బియర్డ్ మీద అయితే వద్దు గాయస్, ఎందుకంటే బియర్డ్ మీద అంత బాగోద్దు. లైట్గా అయితే అప్లై చేసుకోండి. మళ్ళీ టిక్ మార్క్ని క్లిక్ చేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనమైతే ఎలా ఉన్న ఫోటోని ఇప్పుడు ఇలా అయితే మార్చాం.
మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసుకుని ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి. బ్రైట్నెస్ మళ్ళీ లైట్గా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఎరేసర్ మీద క్లిక్ చేయండి. ఫేస్ వైట్ చేయడం ఎలాగో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇన్విటేట్ మీద క్లిక్ చేసి మళ్ళీ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసాం కదా, కరెక్ట్గా అయితే ఫేస్ మీద అయితే అప్లై చేయండి. ఫేస్ అనేది అయితే ఆటోమేటిక్గా వైట్ అవుతుంది. అప్పుడు చూస్తున్నారా ఇలా ఫేస్ అనేది అయితే ఆటోమేటిక్గా వైట్ కింద అయితే అవుతుంది. చూసారా ఎలా ఎలా అయితే ఉంది ఫేస్ కరెక్ట్గా. మీకు ఎంత వైట్ అయితే కావాలో అంత వైట్ అయినసి అయితే పెట్టుకోండి. అయితే 5 అయితే పెట్టి మళ్ళీ టిక్ మార్క్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్ చూసే కదా ఎలా ఉన్న ఫోటోని అయితే మనం ఎలా అయితే మార్చాం. ఇప్పుడు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్కడ డ్రా టూల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మళ్ళీ డ్రా అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ ఇమేజింగ్ అని ఫ్రెండ్స్ దాని మీద యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటేనే మనకి క్వాలిటీలో అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.